సౌత్రిల్. ఇలాంటి ఆఫర్ ఏ హీరోయిన్ అయినా ఏ నటిమణి అయినా ఇచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. అయితే యాంకర్ కమ్ యాక్టర్గా చెలరేగిపోతున్న రష్మి గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం ఆమెతో డేటింగ్ చేసేందుకు ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రచారం కోసమే చెప్పిన ఓ మాటకు జనాలు ఇలా అర్థం తీసుకున్నారు. సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన భామ రష్మి గౌతమ్ జబర్దస్తు పుణ్యమా అని హాట్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఛాన్స్లు వచ్చాయి, కానీ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదగాలనే ఆమె కోరికను ఏ సినిమా తీర్చలేకపోయింది. ప్రస్తుతం రష్మి నటించిన నెక్స్ట్ నువ్వే అనే చిత్రం విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటున్న రష్మి తనతో డేటింగ్ చేయాలంటే తన సినిమాను 5000 సార్లు చూడాలని ఆఫర్ ఇచ్చింది. ఓ సినిమాను ఎన్నిసార్లు చూసే అవకాశం ఉండదని తెలిసినా అది కేవలం సినిమా ప్రచారం కోసమే చెప్పింది. అయితే ఒక్కోసారి 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తే 5000 సార్లకు 5 లక్షల ఖర్చు అవుతుందని కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు. రష్మితో డేటింగ్ ఇంత కాస్ట్లీనా అని తెగ వాపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.